అబద్ధం అబద్దం కూడా నిజమైపోతుంది అందులో ఇదొకటి రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డి ఇంకెవరిని ఎదగనివ్వలేదా అదే నిజమైతే కనుక శరద్ పవారు మమతా లాగా కాంగ్రెస్ పార్టీ మొత్తం చీలిపోయి వీళ్ళ వెనకాల వచ్చేదిగా జగన్ వెనకాల రాజశేఖర్ రెడ్డి తర్వాత కూడా రోసయ్య సీఎంగా చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా చేశాడు ఆ తర్వాత కదా కాంగ్రెస్ పతనం అయింది అసలు తెలంగాణ నాయకులకే కదా అక్కడ పలుకుబడి జైపాల్ రెడ్డి డిఎస్ వీళ్ళందరూ లేకపోతే అసలు రాష్ట్ర విభజన జరిగేదా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోబట్టిన కదా అసలు రాష్ట్ర విభజన కాంగ్రెస్ సర్వనాశనం అవ్వడానికి కారణమైంది ఇంకోటి రాహుల్ గాంధీకి నాయకులు ఈ నాయకులు అందరు ఉన్నప్పుడు డబ్బులతోనే వెచ్చలవిడిగా తిన్నారు ప్లస్ ఒక నేషనల్ హెరాల్డ్ లాంటి డబ్బులు ఏంటి సోనియా రాహుల్ వాళ్ళు తీసుకున్న డబ్బులు జనానికి పట్ల నాయకులు కూడా అంతే చేస్తున్నారు యధా రాజా తదా ప్రజ అంటారు కదా ఈ నాయకులే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాచేసుకుంటే కింద నాయకుడు ఎందుకు ఇస్తాడు వాడు సంపాదించుకున్నది వాడు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి రెడీలో ఉంటాడు అది ఉంది కాంగ్రెస్ పార్టీ రెండవది ఎవరు నాశనం చేయమన్నారు ఇప్పుడు గులాం నబీ ఆజాదు పెద్ద దొంగ కాబట్టి ఆయన ఇక్కడ నాశనం చేసేసాడు జగన్ దగ్గర ఏది రాజశేఖర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని మరి అదే గులాం నబీ ఆజాద్ దగ్గర సోనియా గాంధీ డబ్బులు తీసుకోకుండా ఉంటుందా అట్లా తీసుకుంటే కనుక పర్లేదు ఆజాద్ నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పొద్దా బేసిక్గా ఇంకో పాయింట్ ఏంటి రాష్ట్ర విభజన టైంలో కేసీఆర్తో ఏం బేరమాడారు ఇల్లు పార్టీని విలీనం చేస్తే డబ్బులు కూడా ఈయన ఖర్చు పెడితే అప్పుడు పార్టీని గెలిపించుకుంటారు అంటే ఏంటి ఆ రోజున చేసినటువంటి వ్యవహారం చివరికి కేసీఆర్ సాచి కొట్టాడు దెబ్బ నాశనం అయిపోయింది విధానపరమైన లోపల ఇంకోటి ప్రజాస్వామ్యం ఉంటుందంట దేశంలో ఎనభై ఐదు సార్లు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా ఉందంట ఎవరన్నా ఎవరు కాదన్నా సరే ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత లేదట కాంగ్రెస్కి మరి ఎన్టీ రామారావు పాపం చంద్రబాబు గారు సిగ్గుపడాలేమో ఎందుకంటే నాదెల భాస్కర్ వివాదం ఏంటి ఆ రోజున ఎవరికి మరి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం ఎవరికోసం చేసినట్టు అలాగే ఎన్ని ఈవెన్ కా కర్ణాటకలో ఏం చేశారు కిందసారి ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రభుత్వాలు ఉండనిచ్చారా ఒక కూటమి ఎన్నికైంది మహారాష్ట్రలో దాన్ని చీల్చారు కదా వీళ్ళే అదే శివసేనని తెచ్చుకుని కాంగ్రెస్ పరిపాలించలేదా కర్ణాటకలో ఓడిపోయిన కాంగ్రెస్ ఓడిపోయినటువంటి జేడిఎస్తో కలిసి పొత్తు పెట్టుకోలేదా మరి అది ప్రజాస్వామ్య పరిరక్షణ వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి మిగతా వాళ్ళకి విలువలు ఖచ్చితంగా బీజేపీ కూడా అదే ఫాలో అవుతుంది రాజకీయాన్ని రాజకీయంలాగా చేయకుండా పాపం వాజ్పేయి గారిలాగా నిజాయితీ అనేటప్పటికీ నాశనం చేశారు ఆ పార్టీని పది సంవత్సరాలు తీసి అవతల పడేశారు ఇప్పుడు మోడీ అమిత్ షా చేస్తుంది అదే ముళ్ళుని ముళ్ళుతోనే చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళకేం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది కాంగ్రెస్ దగ్గర ప్రజాస్వామ్యం పుట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీతో రేపు పొద్దున్న తమకి అవసరం ఉంటుంది కాబట్టి జాతీయ స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతి ఇంతకాలం పాటు మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు పని పనిపాటలేక కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిందా అసలు తెలుగుదేశం పుట్టింది ఎందుకు కాంగ్రెస్ నియంతృత్వ కాంగ్రెస్ ప్రజాస్వామ్య హననానికి వ్యతిరేకంగా ఇంకా విచిత్రం ఏంటంటే ఎమర్జెన్సీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పని ఇది ఆర్కే గారు ఆయనలోని జర్నలిజం చచ్చిపోయి తమకు కావలసినటువంటి వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది కాకపోతే ఆయన బుద్ధి మారు కుక్కతోక వంకర అన్నటువంటి కాన్సెప్ట్ అలాగే నడుస్తూనే ఉంటుంది లేకపోతే నా ఇలాక